ఇంగ్లీ చేసి ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడికక్కడ పాత రోజులు మళ్ళీ జోలు పట్టుకొని మనుషులందరినీ పిల్లల్ని ఉన్న గర్భిణీ స్త్రీలు వస్తే రోడ్డు మీదనే డెలివరీ చేసే పరిస్థితి వస్తే ఎంత దారుణంగా ఉందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో కడాలు ఎవరైనా చనిపోతే విశాఖపట్నం నుంచి మన్యం పోవాలంటే శవాన్ని మోటార్ బైకులో తీసిపోయే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఉందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏజెన్సీ ఏరియాలో ఇంకొక పక్కన మీరు చూస్తే 10 ఎకరాలు భూమి ఉన్నా, ఒక ఆటో ఉన్నా, ఒక ట్యాక్సీ ఉన్నా వాళ్ళందరికీ ప్రభుత్వ పథకాలు వర్తించమని కొత్త జీవో తీసుకొచ్చారు. ఈ కొత్త తుగ్లక్ అక్కడ పంట పండదు, అవి పోడు భూములు. అందుకే ఒకప్పుడు మనం ఆలోచించి గిరిజన ప్రాంతంలో గిరిజనులకు ఆదాయం పెరగాలని వాతావరణానికి అనుకూలంగా కాఫీ తీసుకొచ్చిన పార్టీ, కల్టివేషన్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాన్ని అభివృద్ధి చేస్తే వాళ్ళు ఆర్థికంగా పైకి వస్తారు. కానీ ఈరోజు ఆ పేరు పెట్టి ఎక్కడికక్కడ వాళ్ళకి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ తీసేసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయాన్ని పదే పదే మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈరోజు మీరు చూడండి, వీళ్ళ తండ్రి ఉన్నప్పుడు తండ్రిని అడ్డం పెట్టుకుని ఏజెన్సీ ఏరియాలో ఉండే అల్యూమినియం పేరుతో, బాక్సైడ్ పేరుతో ఆ రోజు ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఒకటి దాన్ని తీసుకొచ్చి మొత్తం వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు అది ఇంటర్నేషనల్ కోర్టులో ఉంది. ఒక వ్యక్తి చేసిన తప్పుకి రాష్ట్రానికి పెనాల్టీ వేసే పరిస్థితికి వచ్చారు. మనం కట్టాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఇప్పుడు కూడా దొడ్డి దారిన బాక్సైడ్ దొంగిలించిన వ్యక్తి భారత సిమెంట్కి తీసిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మన వాళ్ళు పోరాడారు, అడ్డం పడ్డారు, ఇది తప్పు, ఇది బాక్సైట్ ని లాటరేట్ పేరుతో మీరు తీసుకెళ్తున్నాడు, ఇది కరెక్ట్ కాదని పోరాడినా పోరాడాం. కానీ ఇంకా పూర్తిగా పోలీసులు పెట్టుకుని దర్జాగా ఈ లాటరేట్ తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగే దొంగ పనులన్నీ పూర్తిగా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. పోలీసుల అండతో, కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్స్ అండతో జరిగాయి. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఒక మద్యం మాఫియా ఉంది. ఈరోజు రాష్ట్రంలో మనందరికీ చెప్పాలి, చైతన్యవంతులు చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎన్నికల ముందు ఏం చెప్పారు? మద్యపాన నిషేధం పెడతామని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఆడవాళ్ళ మంగళ సూత్రాలు తెంపేసే పరిస్థితికి వచ్చాడు. నాసి రకం బ్రాండ్లు, అబ్నార్మల్ రేట్లు. మామూలుగా లిక్కర్లో మీరు చూస్తే 100 రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం వస్తే 85 రూపాయలు ట్యాక్సేషన్ కింద వస్తుంది, 15 రూపాయలు మాత్రం దాని కాస్ట్ అవుతుంది. ఈరోజు మద్యం షాపుల్లో బిల్లులు ఇవ్వరు, నెంబర్ 2 అకౌంట్ ఉంటుంది, అది నేరుగా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది. మొత్తం పేదవాళ్ళ రక్తాన్ని, బడుగు బలహీన వర్గాల్ని బట్టి పీడిస్తున్న జలగా జగన్మోహన్ రెడ్డి. ఎంత బాధేస్తుందంటే నేను అడుగుతున్నా, మొన్న మీరు మద్యపాన నిషేధం అని మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. నిన్న సిగ్గు లేకుండా మాట్లాడుతూ మద్యపాన నిషేధం మేము పెట్టలేదు, నియంత్రణ చేస్తామని మాట్లాడుతున్నారు. అంటే మీది నోరా తాటమట్ట? అంటే ఏం చెప్పినా జరిగిపోతుందని వాడికి ధీమా.